అబ్బే పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళకి నమస్కారం అంటున్నాడు అంతేరా ఏ భాషలో బెబ్బే అంటే భాష కాదండి భాష దాకా వచ్చే ఘోష ఏ తెలుగు రాదా ఇవాళ రాదు ఆశ్చర్యపోకండి మా వాడికి రోజుకు అంగం పనిచేయదు ఇవాళ నోరు మీకైనా సర్వాంగాలు పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాడు వీడు కాదు కుక్క పెళ్లి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ముందే జరిగిపోయాయి కాబట్టి మీ అమ్మాయిలకి మా అబ్బాయిలకి పెళ్లి చేసేద్దాం వీడు కూడా అభ్యంతరం లేదు అంటున్నాడు పెళ్లికి ముందే తొందరపడ్డారు కాబట్టి కష్టం ఎంత అడుగుతా అనిపిస్తారు ఇవ్వనంటేనా కడుపుయ్యేది వాళ్ళ కూతుడికేగా కాఫీలు తీసుకోమంటున్నాడు ఎంత మంచివారు బాబు గారు దాందే ఉంది కట్నాల గురించి కూడా ఒక మాట అనుకుని కాలిందా మూతి అంటున్నాడు కట్నాలంటే ఏదో మా స్తోమతకు తగ్గట్టుగా చెరో 3 లక్షలు ఇచ్చుకుంటాడు చెరో 3 లక్షలా కాలింది మీకు కాదు మాకు అంటున్నాడు మా కొడుకులు ఏమన్నా కాకా హోటల్లో కప్పులు కడిగేవాళ్ళు అనుకుంటున్నారా అవసరమైతే మీ కూతుళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చి విస్తళ్ళెత్తుతాను అంటున్నాడు వీళ్ళ అబ్బాయి ఏమన్నా విస్తళ్ళెత్తే వాళ్ళ పెళ్ళిలో విస్తళ్ళెత్తేవాడా అంటున్నాడు అదేంటి బావగారు అంత మాట అనేశారు ఇంకో మాట కూడా అన్నా ఇవాళ మా కొడుకుడు పెళ్ళిని బజార్లో చూస్తే ఒక్కొక్కడు 50 లక్షలు పలుకుతాడు 50 లక్షల అంత డబ్బు ఇంతవరకు కళ్ళతో కూడా చూడలేదండి అది కాదండి పెళ్లి కాకుండానే బరి తెగించిన కూతుళ్లతో బిజినెస్ చేసుకునే బ్రోకర్ నా వెళ్ళారా కొంచెం మర్యాదగా మాట్లాడండి ఇచ్చే మర్యాద ఏ ఫలక్రమా ఎక్స్ప్రెస్ లోనో పల్లి బఠాని పల్లి బఠాని అని అమ్ముకునే వాళ్ళ మీద గుసిగోల్పండి మీ కూతుళ్ళది నోటుకొచ్చినట్టు మాట్లాడకండి అవును మాట్లాడడం తప్పే రేయ్ మేడం బయటికి బయటికి